కాంచినది ఆయన నిండు కొలువులోనే ఆంధ్రభోజ విరుదాంకిత మూరు రాయగండ కన్నడ తాన్య రమారమణ శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఏం చేస్తున్నారహో విజయనగర యశోకీర్తిని దిగంతాలకు చాటి చెప్పిన వీరులకు సామంత దండనాయకులకు సంగీత సాహిత్యాలకు ఆలవాలమై మా సభయందు కొలువైన అష్ట దిగ్గజ కవులకు భువన విజయ సభ్యులకు విజయనగర పౌరులకు విదేశీ ప్రతినిధులకు హితులకు సన్నిహితులకు నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం ఆశీనులు కండి జయమ జయము మహారాజా గోదావరి తీర ప్రాంతం నుండి వేంచేసిన కళాకారిణి తమ దర్శనార్థమై వేచి ఉన్నారు నాట్య ప్రదర్శనతో మమ్మల్ని ఆనందింపచేసి మా మనస్సుని ఆనంద డోరికిలో తేలియాడించి కిన్ మాత్రమున యావత్ సభాసదులను మంత్రముగ్ధుల్ని గావించిన ఈ నర్తకీ మణికి సముచిత సత్కారములు చేసి వజ్ర ఖచితమణి మాణిక్యాలతో గౌరవించి తగిన బహుమానాలనిచ్చి పంపించండి క్షమించండి మిమ్మల్ని ఆనందింపచేయడమే వరం వేరే బహుమానం అవసరం లేదు ప్రభు అది బహుమానంగా కాకుండా కళల పట్ల కళాకారుల పట్ల మాకున్న గౌరవంగా భావించండి
प्रभु प्रभु एमटाजी भामिनी सुल्तान नुंचे वर्तमान तो दूत वेचि उन्नाडु मीरु अनुमति इस्ते प्रवेश पेट्टेदनु एवरु वारु విజయనగర ప్రభువులకు ప్రణామములు. ఓ రత్నగిరి ప్రభువులు రాయబారులైనారా? ఏమిటి మీరు తెచ్చిన సందేశం? శ్రీకృష్ణదేవరాయ ఉత్తర భారతావన్ని ఏలుతున్న ఢిల్లీ సుల్తాన్ బాబర్ వారి ఆదేశానుసారం గోల్కొండ మీర్జాపుర బీదర్ నవాబులు కలిసి పంపుతున్న ఫార్మానా యావత్ భారతావనిని ఒకే పాలన కిందకు తేవాలన్నది బాబర్ వారి మనోగతం. ఒకే పాలన కింద కనిన వారి రాజ్యాలను మాతో కలుపుతారా? మమ్ములను వారితో కలవమన్నారా? ఏదేదేనేం ఇరువురు కాంక్షించేది ప్రజాక్షేమాన్నే కదా. అందుకే సంధి చేసుకోవాల్సిందిగా శాంతి సందేశం పంపించారు. ఎవరితో చేసుకోవాలి సంధి? ఏమని చేసుకోవాలి సంధి? ప్రజాపాలన తెలియని వారమనుకున్నారా? రక్షణ చేత కాని వీరులమనుకున్నారా? నువ్వు సమర్థుడివే శ్రీకృష్ణదేవరాయ. పరిస్థితిని బట్టి వ్యూహం ఉన్నా బలాన్ని బట్టి గెలుపుంటుంది. బాబర్ గజబలం గురించి మీకు తెలియంది కాదు. అంతటి బలం బలగం ఉంటే వచ్చి డీ కొట్టి చూడమనండి. వర్తమానాలు దేనికి? సామ్రాజ్య పొలిమేరల్లో పడిగాపులు దేనికి? నేరుగా హెచ్చరికలు చేసే దమ్ము లేక పంపారని చెప్పండి. మా సామర్థ్యం తెలిసి కృష్ణదేవరాయలు పిచ్చుకలను కొట్టాడని నమ్మి మిమ్మల్ని పంపారని చెప్పండి. దేవరాయ మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు. హెచ్చరికలు చేస్తే తల తీస్తానని చెప్తున్నా. విజయనగర సామ్రాజ్యాన్ని కొట్టాలనే ఆలోచన రావటం మొదటి తప్పు. వర్తమానం పేరిట హెచ్చరికలు చేయటం రెండవ తప్పు. దూతగా వచ్చిన వాడిని బలాబలాల గురించి ప్రస్తావించడం మూడవ తప్పు. వరుసగా తప్పులు చేసుకుంటూ వెళుతుంటే ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. అకుంఠిత దీక్షాపరుడునై విరుపాక్షుని భక్తుడినై ప్రజాశ్రయస్సు కోరి ధన మనా ప్రాణములు లెక్కింపక నిరతము నిరంతరము వారి సేవకుడునై ప్రభువుల కోసం ప్రజలు కాదు ప్రజల కోసమే ప్రభువు అనే నానుడి ఆచంద్ర తారార్కం నిలిచేలాగా ఈ విజయనగర సామ్రాజ్యమున సభామధ్యమున పండిత సామంత దండనాయకుల సముఖమున స్వార్థపూరితమైన ఆలోచనలతో మతం అనే మత్తుని తలకెక్కించుకొని మారణ హోమం సాగిస్తున్న తుచ్చులు మాకే హెచ్చరికలు చేయ సాహసించుటయా? ఎంత వివేకము, ఎంత కండకావరం, ఎంత మతోన్మత దురంకారం! బ్రతుకు తెరువుకై నేలపై అడుగు పెట్టి స్వార్థ బుద్ధితో కుటిల నీతితో రాజ్యకాంక్షతో బలగాలను పెంచుకొని నాలుగు రాజ్యాలను కొల్లగొట్టి నీలాంటి నలుగురితో సలాములు కొట్టించుకున్నంత మాత్రమున వీరులమని విర్రవీగుతూ మాకే హెచ్చరికలు చేసే ధైర్యం వచ్చిందే? ఏమది ఒకే పాలన కిందకు తేవాలను చూచుటకు భారతావని బాబర్ అప్పసొత్త ఆతని అనుంగు దేవేరి తెచ్చిన జాగీర. సస్యశ్యామలమై శత్రుదుర్భేద్యమై రతనాల రాసులతో శోభాయమానంగా విలసిల్లుతున్న ఈ సామ్రాజ్యాన్ని చూసి ఆశ కలిగితే కలిగి ఉండవచ్చుగాక. ఈ రాజ్యాన్ని ఆక్రమించాలనే కోరిక పుడితే పుట్టి ఉండవచ్చుగాక. రాజ్యకాంక్ష మీవరకే ఉంచుకోండి. కాదని అది నాలో రగిలిస్తే నేను నమ్మిన విరుపాక్షుని సాక్షి, నన్ను నమ్మిన ప్రజల సాక్షి. కొత్తిపట్టి కథన రంగానికి దిగితే సుల్తాన్ల శవాలను తీసుకెళ్లడానికి జనాల్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పండి. దైవానికి ధర్మానికి ప్రజాక్షేమానికి తప్ప ఈ కృష్ణదేవరాయలు ఎవరికీ లొంగడని చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేయొద్దని మా హెచ్చరికగా చెప్పండి. అప్పాజీ ప్రభు, శత్రువుల మాటలు హద్దులు దాటుతున్నాయి. సరిహద్దులు దాటక ముందే వారికి బుద్ధి చెప్పాలి. సమరానికి తగిన ముహూర్తం నిర్ణయించండి.